అలాగే పెద్దలు ఏమంటారు పటాపి గారు? గుడ్ ఈవినింగ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఆర్థిక సమస్యల్ని పెంచేటటువంటి ధోరణిలో ఉన్నాయన్నటువంటి అభిప్రాయానికి మీరేమంటారు? మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను రాజేంద్ర గారు. మీరు ముందే మీ ప్రారంభ వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మన 17వ తేదీ చాలా ఘాటైన ఉత్తరం ఒకటి రాసింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. అదే సమయంలో వచ్చే నిధులు దారి మళ్ళుతున్నాయి. వచ్చిన ఆదాయం అయితే కాగు లెక్కల ప్రకారం ఆదాయాన్ని ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గత 3 సంవత్సరాల్లో మనం చూసాం 3,16,788 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అప్పులు 2,72,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చున్నారు. ఇవన్నీ ఎక్కడికెళ్తున్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏ పారదర్శకత ఏమిటి? ఎవరికి జవాబుదారీతనం ఉన్నారు? దురదృష్టవశాత్తు ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ అంటుంటాం మన ఆర్థిక శాఖ మంత్రిని. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు ఆర్థిక శాఖ మంత్రి పరిపాలనలో కానీ లేదా ఆర్థిక విషయాల్లో కానీ ఉండి. కానీ దురదృష్టవశాత్తు మన ఆర్థిక శాఖ మంత్రి దట్ జెంటిల్మెన్ దట్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. మొన్న ఈ ఉద్యోగస్తుల గొడవలు కానీ, అంతకుముందు వచ్చిన సమస్యల విషయంలో కానీ ఎక్కడ ఆర్థిక మంత్రి గారు ఆయన అభిప్రాయాన్ని చెప్పడం కానీ ఆర్థిక పరిస్థితిని వివరించడం కానీ, ఒక్కొక్క గతంలో అయితే కేబినెట్ మీటింగ్ లో కూడా లేరు ఆర్థిక మంత్రి గారు. ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నారని చెప్పారు ఆర్థిక మంత్రి గారు. కాబట్టి చాలా ఆశ్చర్యకరంగా ఉంది మన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. వారు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన చాలా క్రిటికల్ గా విమర్శలు కూడా చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా విమర్శనాత్మక పైన ఇది చేస్తున్నారు. మరి అంత తెలివి గల ఆయన, చాలా మంది చెప్తుంటారు ఆయన లెక్కల్లో దిట్టని. మరి ఆయన ఏమయ్యారు, లెక్కలు ఏమయ్యాయి, కష్ట పరిస్థితి ఏమిటి? మనం చూస్తున్న ఒక ప్రకటనిద్దాం, మన టీవీ ఛానల్లోనే ఒక ప్రకటనిద్దాం ఆంజనేయ రెడ్డి గారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ అని. ఎనీహౌ, పక్కనే మన తులసిరెడ్డి గారు ఉన్నారు కదా, రాయలసీమలో ఎక్కడైనా ఏ పట్టణంలోనైనా కనపడ్డారేమో, ఒకసారి తులసిరెడ్డి గారిని అడుగుదాం. ఆంజనేయ రెడ్డి గారికి ఒక సందేహం వచ్చింది, బుగ్గన ఎక్కడ ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు? వ్యంగ్యంతో ఆయన ప్రతిసారి రెచ్చిపోతూ ప్రసంగాలు ఇచ్చేటటువంటి ఆర్థిక మంత్రి ఎక్కడ? ఇప్పుడు అవసరం కదా, ఇప్పుడు చెప్పాలి కదా ప్రజలకి. మీకేమైనా కనిపిస్తున్నారా, వినిపిస్తున్నారా, ఎక్కడైనా కలుస్తున్నారా? రాయలసీమ ప్రాంత వాస్తవ్యులు చాలా సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, వారికి ఏమైనా తెలుసుంటుందేమో వారి అడ్రస్. తులసిరెడ్డి గారు, ఓకే రాజేంద్ర గారు, మీరు చెప్పినట్లు ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యవస్థకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇది ప్రధానమైంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే, ఆర్థిక అరాచకత్వం వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి దివాలా తీస్తాడు, ఆ కుటుంబం దివాలా తీస్తుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది. కాబట్టి దాని పర్యవసానంగా మొత్తము ఆ కుటుంబం